ఈ శంకర్ నాయక్ ఇప్పుడు చూపించిన వీడియోలో మీరు చూస్తే సారా బాటిల్ తీసుకొని తాగిపిస్తున్నాడు ఒక ప్రజా ప్రతినిధిగా ఉండి ఏం నేర్పిస్తున్నావు నువ్వు తరాలకు ఏం నేర్పిస్తున్నా ఫ్యూచర్ పి జనరేషన్ కి ఏం నేర్పిస్తున్నా ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇలాగేనా వ్యవహరించాల్సింది ఈయన క్యారెక్టర్ చూడండి ఒక మహిళ చెయ్యి పట్టుకొని ఇంతవరకు అపాలజీ కూడా చెప్పలేదు సారా బాటిల్ పట్టుకొని అందరికి తాపిస్తున్నాడు ఈయన భార్యేమో ఏవన్ గా ఉంది భూ కబ్జాల కేసులో మరి ఇలాంటి వాళ్ళ గురించి మేము మాట్లాడితే తప్ప వీళ్ళ అవినీతి ఎత్తి చూపితే తప్ప నన్ను కొజ్జా అంటే తప్పులేదా మమ్మల్నంత మాట అంటే తప్పులేదు గాని ఎవడ్రా కొజ్జా ఒక మాట కూడా నిలబెట్టుకోవడం చేత కాలేదు మీకు మీరు గాదా కొజ్జాలు అని మేము అంటే తప్ప ఎలా తప్పవుతుంది అంటున్నాం ఆడదానైనంత మాత్రాన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా ఒకడైతే మరదలు అంటారు అయినా మేము గమ్మనుండాలనా ఎవడ్రా మరదలు అన్నందుకు మా మీద కేసులు పెడతారా మా పాదయాత్రలు నాపుతారా ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ఎత్తి చూపుతున్నాం అది మేము చేసిన తప్ప మీరు అవినీతి చేస్తే తప్పు లేదు కానీ మేము అవినీతి గురించి మాట్లాడితే తప్ప అందుకు ఆపుతారా మీరు పాదయాత్రలు మమ్మల్ని కొజ్జా అంటే మీరు తప్పులేదా మేము ఎవడ్రా కొజ్జా ఒక మాట కూడా నిలబెట్టుకోవడం చేతగాలేదు నువ్వు కాదా కొజ్జా అంటే తప్ప ఎలా తప్ప అవుతుంది అని అడుగుతున్నాం ఒక మహిళనైనంత మాత్రాన ఇష్టం వచ్చినట్లు యథేచ్ఛగా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉన్నారు కదా ముఖ్యమంత్రి కొడుకేమో వ్రతాలని ఆయన అవమానిస్తాడు ఇంకోడేమో మరదలు అంటాడు ఇంకొక ఆమెమో సికండి అంటది ఈయనేమో కొజ్జా అంటాడు అడుగు బయట పెట్టండి ఎలా బయట పెడతారో చూస్తాము నల్లిని నరిపేసినట్టు నలిపేస్తామని ఒకడంటాడు మేము సైగ చేస్తే కార్యకర్తలంతా మీ మీద దాడి చేస్తారని ఇంకొకడంటారు ఎలా కనిపిస్తున్నామండి ఇలాగైనా మాట్లాడాల్సింది అధికార పక్షంలో ఉన్న వాళ్ళు అంటే మీరు ఎన్ని మాట్లాడినా కూడా చెల్లుతుందా మేము మళ్ళా రియాక్ట్ అయితే మీరు అన్న మాటకు మేము బదులిస్తే తప్పైతదా మీరు అన్న దానికి మేమేం తిట్టడం లేదు నన్ను సికండి అన్నంత మాత్రాన నువ్వు శూర్పణ కవి అని నేను అనుండొచ్చు కానీ అది నా సంస్కారం కాదు మేము అనలేదు ఎక్కడ నా మాటలకు ఎవరు ఎక్కడా రెచ్చిపోయి ఆ ఎమ్మెల్యేల మీద కానీ ఆ మంత్రుల మీద కానీ ఎవరు ఎక్కడా దాడి చేయలేదు ఇంతవరకు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్యే భార్యల మీదమైనా దాడి చేయలేదు అంటే మేము రెచ్చగొట్టే మాటలు మాట్లాడడం లేదే అనే కదా కానీ వాళ్ళు కదా మా మీద దాడి చేస్తున్నారు వాళ్ళు మాట్లాడుతున్నారు వాళ్ళే మమ్మల్ని అవమానిస్తున్నారు ఇన్ని మాటలు వాళ్ళే మాట్లాడుతున్నారు మళ్ళీ వాళ్ళే దాడి చేస్తున్నారు వాళ్ళే మా పాదయాత్ర నాపుతున్నారు ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా అసలు ఒక మహిళకు ఉండాల్సిన గౌరవం ఈ రాష్ట్రంలో ఉందా లేదా ఇది మహిళలందరూ ఆలోచించాల్సిన విషయం